మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదా? ఇప్పుడిదే ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్లో చిరంజీవికి ఉన్న పాపులారిటీ ఎలాంటిదో అందరికీ తెలుసు. అలాంటి స్టార్ హీరోకు భారీ రెమ్యునరేషన్ ఉంటుంది. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత మంచి ఊపు మీదున్న చిరంజీవి భోలా శంకర్కు మరింత రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చు. కానీ మెగాస్టార్ భోలా శంకర్కు అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదట. నిర్మాతలు మంచి పారితోషికం ఇస్తామన్నా చిరు నిరాకరించాడట. అయితే భోలా శంకర్పై గంపడాసలు పెట్టుకున్న చిరు వచ్చిన లాభంలో వాటా కావాలని కోరాడని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. అందుకే రెమ్యునరేషన్ తిరస్కరించాడనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ మూవీ వేదాళం రీమేక్ చేసి భోలా శంకర్తో వస్తున్నాడు చిరంజీవి. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో మెగాస్టార్తో తమన్నా జోడీ కట్టగా ఆయన చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. సుశాంత్, రఘుబాయ్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకరన్ నిర్మించాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్కు వస్తున్న స్పందన కూడా అదిరిపోయింది. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, పవర్ఫుల్ డైలాగులతో భోలా శంకర్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. రోజురోజుకు చిరంజీవిలో ఎనర్జీ పెరిగిపోతోందన్న కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా థియేట్రికల్, ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో చిరంజీవి అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేకర్స్ అంగీకరించారంటూ టాలీవుడ్ కోడైక్కుస్తోంది. మేహర్ రమేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ భోలా శంకర్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు.